కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. ఆలయ భూమిలోని సర్వే నెంబర్ 13లో 18 గుంటల భూమిని బొక్కల భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని బీజేపీ మండల అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆరోపించారు. ఈ బోర్డు ఉన్నది, ఇది వీళ్ళు ఇద్దరు పంచాయతీ అంటే ఆ బోర్డులు వాచింది. ఈ భాస్కర్ రెడ్డిని దేవస్థానం ఆ బోర్డు వాచిన వాళ్ళు ఏం చేసింది అయితే నేను ఒక్కనే ఇడున్నా ఆ మేడం వచ్చింది, ఇద్దరు ముగ్గురు పట్టుకొని కొలిచి కనీలు వాచి తీగేసింది వాళ్ళ భూమి మందం. 2-3 ఏళ్ళు అవుతాయి భూమి తీగేసినాక తీగ కొంచెం కట్టె మీద కూడా పారేసింది ఈయన భాస్కర్ రెడ్డి పారేసి దీన్ని దున్నుడు పెట్టిండు. సర్వేర్ వచ్చిండు, వచ్చి నువ్వు 50,000 తీసుకొని దేవస్థాన భూమిని ఈ భాస్కర్ రెడ్డికి ఎట్లా పెడతాను, ఇప్పుడు నా భూమి భాస్కర్ రెడ్డి పంచాయతీ అయితే అని ఎంసీని పెట్టుకోమని అంటాను. మరి ఎంసీ వచ్చి నువ్వు వచ్చిస్తే నా భూమికి కొలుతావా, ఇది లంచాలు తీసుకొని ఇసని పనిచేస్తావా అని అంటే నువ్వు 10,000 నీకు 4 గుంటలు పెడతా అన్నాడు. అప్పుడు నా జేబులో 10,000 ఉన్నాయి తీసిగా పట్టాను అన్న. అప్పుడే మందిర సర్వే ఎంసీని ఇగో ఈ 10,000 తీసుకొని నాకు చూస్తే దేవస్థానం భూమి 4 గుంటలు పెట్టు, ఇట్లా ఎన్ని భూములు కొలుతావు అయినా భూమి నా చూస్తే ఇట్లా కొలుతా అంటే ఎంసీని పెట్టుకోమంటాడు. ఈయన లంచం ఇచ్చిన వాళ్ళే నువ్వు వచ్చి నా భూమిని ఇట్లా కొలుతావా, ఇంట్లో ఎంతమందిని మోసం చేస్తావు అని అన్న. అన్నవాళ్ళే కథం రాళ్ళు వాచిండు అవతలపడ్డాడు. యువసాబు సారు ఇగో ఈయన మల్లరెడ్డి ఈయన ఈయన కంతేరుకుంటా సార్ అని అంశరెడ్డి సార్ చెప్పాడు. సారు నువ్వు ఉండగా ఈ భూమి ఇట్లా ఆక్రమించి భాస్కర్ రెడ్డి గట్టి పెడతాను, నువ్వేం సప్పుడు ఎందు చేయవా అని అన్న. సప్పుడు చెత్తాడు సరి చెత్తాడు సారు ఆయన వెనుకబడి అటు వెళ్ళి వాళ్ళతో ఇక వాళ్ళు రాళ్ళు వాదిలు కనీళ్ళు వాదిలు దున్నిను అటేసి బోర్డు మోజెట్టు కాడు ఉండే ఇగో ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇటు వాదిండు మళ్ళా ఈ భాస్కర్ రెడ్డి వాదిండి 18 36 గుంటలు అది భాస్కర్ రెడ్డికి 18 గుంటలు భాస్కర్ రెడ్డికి 18 గుంటలు.